అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అని పుకార్లు షికారులు చేస్తుండగా అవినాష్ రెడ్డి లాయర్లు సుప్రీంకోర్టులో వారి తల్లి చాలా సీరియస్గా ఉంది కనుక ముందస్తు బెయిల్ సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తే ముందస్తు బెయిల్ ఇవ్వమని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అడిగారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే మీరు మెన్షన్ చేసే మెన్షనింగ్ రిజిస్ట్రార్ ఉంటారు ఆయన దగ్గర పోండి మేమేమి ఆదేశాలివము అన్నారు సుప్రీంకోర్టులో సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ పరిశీలనలో పర్యవేక్షణలో ఈ కేసు నడుస్తూ ఉంది ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టుపై రెండుసార్లు అక్షంతలేశాడు కనుక ఆయన ప్రతిదీ కూడా గమనిస్తున్నాడు ఆయన దగ్గరికి గతంలో వీళ్ళు వెళ్ళారు అవినాష్ రెడ్డి వెళ్తే తెలంగాణ హైకోర్టు వేసవి సెలవుల తర్వాత నా ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు విని తీర్పిస్తానారు నాకు వెకేషన్ బెంచ్లోనే వేసవి సెలవులలో ఉండే బెంచ్ ద్వారా విచారణ జరిపి నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయించమని ఆదేశాలు ఇవ్వవలసిందిగా సుప్రీంకోర్టుకు వెళ్తే మేము అలాంటి ఆదేశాలు ఇవ్వము నీ కేసు వేసవి సెలవుల తర్వాత తెలంగాణ హైకోర్టు వింటుంది ఈ అవినాష్ రెడ్డి న్యాయవాదులు సరేనండి ఈ లోపల అరెస్టు కాకుండా వేసవి సెలవులు ముగిసే వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మీరు ఆదేశాలు ఇవ్వండి అంటే మేము అటువంటి ఆదేశాలు ఏమి ఇవ్వము సిబిఐ వాళ్ళు తెలంగాణ హైకోర్టులో సుప్రీంకోర్టులో చెప్పారు అవినాష్ రెడ్డి సహకరించట్లేదు ఆయన ఒకటడిగితే మరొక సమాధానం చెప్తున్నాడు ఆయన అరెస్టు తప్పనిసరి ఆయన పోలీస్ కస్టడీలో పెట్టి విచారిస్తే కానీ మాకు నిజాలు వెలువడవు అందువల్ల ఈయన ముఖ్య సాక్షి మేము అరెస్టు చేసి తీరాల్సిందని చెప్పి తెలంగాణ హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా సిబిఐ న్యాయవాదుల ద్వారా వాళ్ళ వాదనలు వినిపించారు ఇప్పుడు ఏంటంటే ఇరవై రెండు నుంచి ఏడు రోజులు సమయం కావాలి మా తల్లి కోలుకోవాలి కోలుకున్న తర్వాత వస్తానంటున్నారు జూన్ ఐదవ తారీఖున తెలంగాణ హైకోర్టుకి సెలవులు పూర్తవుతాయి వేసవి సెలవులు ఐదునయ్యన విచారణకి అడగచ్చు తెలంగాణ హైకోర్టుని ఈ లోపల అవినాష్ రెడ్డి తాపత్రయము సిబిఐ ఎలాగో అరెస్ట్ చేస్తుంది తండ్రిని భాస్కర్ రెడ్డిని ఏ విధంగా జైల్లో పెట్టారో నన్ను కూడా జైల్లో పెడతారు ఇంత ఉండి జగనన్న ఉండి నేను లోక్సభ సభ్యుడిగా ఉండి నేను జైలుకి వెళ్ళటమనే అప్రతిష్టను మూట కట్టుకోకూడదని ఏదో విధంగా తల్లి అనారోగ్యమా మరొకట చెప్పి అరెస్ట్ కాకుండా తప్పుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా సిబిఐ వారు ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయము ఢిల్లీలో వారితో సంప్రదిస్తూ నాంపల్లిలో ఉండే సిబిఐ కోర్టు ద్వారా తగు ఆదేశాలు పొందిన తరువాత మాత్రమే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ లక్ష్మమ్మ చికిత్స గురించి అనేకమైన సందేహాలు వైద్య వృత్తిలో ఉండే సీనియర్ డాక్టర్లకు కూడా అనుమానాలు వస్తున్నాయి కర్నూల్లో ఏంటి చికిత్స ఏంటి అవినాష్ రెడ్డి తల్లిని హైదరాబాదులో అత్యున్నత ప్రమాణాలు కలిగిన హాస్పిటల్కి ఎందుకు తేవటం లేదు ఒకవేళ బెంగళూరు వెళ్ళాలంటే బెంగళూరు నారాయణ హృదయాలయానికి వెళ్ళటం లేదేంటి పోనేమన్నా లక్ష్మమ్మ వెంటిలేటర్ మీద ఉందన్నదా అంటే వెంటిలేటర్ మీద కూడా లేదు కనుక హెల్త్ బులెటిన్ను విడుదల చేసిన దానిపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏది ఏమైనా సిబిఐ వాళ్ళు వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళు ఎవరి యొక్క ప్రలోభాలకు లొంగరు వాళ్ళు చట్టం ప్రకారం నియమ నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు జూన్ ముప్పై లోపల విచారణ పూర్తి చేయాలని చెప్పింది కనుక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీలో అంటే పోలీస్ కస్టడీలో విచారణ జరపాల్సిన అవసరాన్ని తెలంగాణ హైకోర్టులోను సుప్రీంకోర్టులో కూడా స్థిరంగా వాళ్ళ వాదనలు వినిపించిన దృష్ట్యా అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులోను సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్ వచ్చే అవకాశము అతి తక్కువని న్యాయకోవిదులు భావిస్తున్నారు